మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి ఈ రోజు మీకు పూర్ణాలు చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు, బెల్లం, నూనె, దోశపిండి. పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పును నానబెట్టుకున్నాం కదండి. ఇలా నానబెట్టిన పచ్చిశనగపప్పును కుక్కర్ లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన పచ్చిశనగపప్పుని ఒక బుట్టకేసి వడగట్టి కొంచెం నీరు పోయిన తర్వాత అందులో బెల్లం వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న దాన్ని మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా మాత్రమే పట్టుకోవాలండి, వాటర్ వేయకూడదు. అలా మనం బెల్లం వేసి పట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చేసుకోవాలి. చక్కగా మనకి ఎన్ని ఉండలైతే కావాలో అన్ని ఉండలు రౌండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఉండలన్నీ తయారైపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలండి. చక్కగా నీళ్లు ఎక్కువగా పోయకూడదు. ఇలా గట్టిగా ఉన్నట్టయితేనే పిండి మీకు పూర్ణాలు వేసినప్పుడు నూనెలో పగలకుండా చక్కగా వస్తాయి. సో చూసారు కదా, ఇలా ఉంచుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం పోసి చక్కగా ఇలా గట్టిగా పట్టుకోండి. మనం చేసిన ఉండల్ని ఇలా ఒక బౌల్లో పిండి తీసుకుని దాంట్లో ఇలా వేసేసుకున్నాము. సో బౌల్లో ఉన్నప్పుడే దానికి మొత్తం ఇలా పిండి అంటేలాగా మొత్తం రౌండ్ గా పిండి అంటించాలి. సో ఇప్పుడు దీన్ని మెల్లగా తీసి మనం ఆయిల్ లో వేసేసుకుందాం. చెయ్యి కూడా అవసరం లేదు, మనం ఇలా ఆయిల్ లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే చక్కగా మనకి చిందకుండా ఆయిల్ కూడా చికాకు అవ్వకుండా మంచిగా వచ్చేస్తుందండి. సో చక్కగా ఇలా వేసేసుకుందాం. సో ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా గిన్నెకే మనం అనేసి సో దీంట్లో వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి పూర్ణాలు. సో వెంటనే కదిలించకూడదు, కాసేపు అయిన తర్వాత మనము తిప్పుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా 2 వైపులా కాల్చుకుని పూర్ణాలను ప్లేట్ లోకి తీసుకోవాలి. సో ఇవి చక్కగా వేగిపోయాయి, వీటిని ప్లేట్ లోకి తీసుకుందాం. అంటుకోకుండా ఆయిల్ కూడా పాడవకుండా చాలా చక్కగా నీట్ గా వచ్చేసాయి. సో నేను చెప్పినట్టుగా అట్టుపిండి అలా చేసుకోండి. సో చక్కగా పూర్ణాలు మనకి పగలకుండా విరిగిపోకుండా చక్కగా నీట్ గా వస్తాయి.